ఎమ్మెల్సీ ఎన్నికల గురించి మాట్లాడుతున్నాం సో ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం ఎట్లా సాగుతుంది మీరే చెప్తున్నారు ఏడున్నర సంవత్సరాలు అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ మీరే అధికారంలో ఉన్నారు కదా ఇప్పుడు ఇన్ని హామీలు ఇస్తున్నారు ఇన్ని మాటలు చెప్తున్నారు సో ఓటర్లు కన్వీన్స్ అవుతున్నారా మీ మాటలకి మేము చేసింది చెప్తున్నాం చేయబోయేది చెప్తున్నాం రాష్ట్ర ప్రభుత్వంగా ఏం చెప్తున్నాం ఈ దేశంలో ఇరవై నాలుగు గంటల కరెంటు ప్రతి ఒక్కరికి ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఇది వాస్తవం కాదా ఈ దేశంలో ప్రతి ఒక్కరికి మిషన్ భగీరథ కింద నల్లా కనెక్షన్ ఇచ్చి సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో మా తెలంగాణ రాష్ట్రం అని చెప్తున్నాం ఇది వాస్తవం కాదా ఇవాళ తెలంగాణ ఏ రంగంలో చూద్దాం సంక్షేమంలో అభివృద్ధిలో ఏ రంగంలో చూసినా ఇవాళ తెలంగాణ అభివృద్ధిలో ముందు భాగంలో ఉంది ఇవాళ ఏ కర్ణ ఇటు పక్కన పోతే కర్ణాటకలో బీజేపీ ఉంది ఇటు పక్కన పోతే ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ఉంది పోదాం కాంగ్రెస్ పాలిత ఛత్తీస్గఢ్కి పోదామా బీజేపీ పాలిత కర్ణాటకకు పోదామా ఏ రంగంలో తెలంగాణ కంటే వాళ్ళు బెటర్గా ఉన్నారో చెప్పగలుగుతారా కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది నీతి ఆయోగ్ చెప్పింది ఫైనాన్స్ కమిషన్ చెప్పింది మాకు మాటలు మాత్రం చెప్తున్నారు తెలంగాణ బాగా చేస్తుంది అద్భుతంగా చేస్తుంది మేము అభినందనలు అంటున్నారు కానీ చేతల్లో మాత్రం రాష్ట్రానికి ఏమి ఇవ్వట్లేదు ఇవాళ నీతి ఆయోగ్ మిషన్ కాకతీయకు డబ్బులు ఇవ్వని చెప్పింది కాళేశ్వరం ప్రాజెక్టుకు డబ్బులు ఇవ్వని చెప్పింది మాకు మిషన్ కాకతీయకు డబ్బులు ఇవ్వమని చెప్పింది కానీ ఒక్క రూపాయి కూడా తెలంగాణకు ఇవ్వండి ఈ ఎన్నికల్లో అభివృద్ధిని చూసి ఓట్లేమని చెప్పేసి అని మీరు చెప్తున్నారు వంద శాతం సో ఇదే మాట దుబ్బాక ఎన్నికల్లో మీరు చెప్పారు కేటీఆర్ గారు జిహెచ్ఎంసీ ఎన్నికలు చెప్పారు కానీ అభివృద్ధిని ఎందుకు ప్రజలు స్వీకరించలేకపోతున్నారు అట్లా చూసుకుంటే అభివృద్ధిని స్వీకరించకపోతే రెండోసారి మేము ఎందుకు అది కి వస్తాం నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఎలా గెలుస్తాం ముప్పై రెండుకు ముప్పై రెండు జిల్లా పరిషత్లు ఎట్లా గెలుస్తాం మేము గెలిచింది గో చాలా పెద్ద ఎత్తున అంటే కొండంత టీఆర్ఎస్ గెలిస్తే ఘోరంతా బీజేపీ గెలిచింది అదొక పాల పొంగులాగా ఒకటి రెండు సార్లు గెలవగానే వాళ్ళు మొత్తం మేము గెలిచినట్టు ఎన్నికల్లో బీజేపీ గెలిచినంత పాల పొంగు లాంటిది హండ్రెడ్ పర్సెంట్ కేవలం వాపును చూసుకొని వాళ్ళు బలు పండుకుంటున్నారు మీరే చూస్తారు రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు నాగార్జున లో వాళ్ళ తృతీయ స్థానం దక్కుతాయి ద్వితీయ స్థానం కానీ ఇదే నల్గొండ విషయంలో నల్గొండ సీటుని దక్కించుకోవడం కోసం నానా తంటాలు పడుతున్నారు హైదరాబాద్లో పోయిన పర్వం దక్కించుకోవడం కోసం ఇక్కడ శత విధాలుగా మీరు ప్రయత్నం చేస్తున్నారు ఎందుకు టీఆర్ఎస్కి ఇట్లాంటి పరిస్థితి వచ్చింది రాజకీయ పార్టీ అన్నప్పుడు ఎన్నికలు అన్నప్పుడు డెఫినెట్గా మేము పోటీ చేయాలో ఉన్నప్పుడు మేము పనిచేయాలనే వద్దా దీంట్లో ఈ వచ్చిన పరిస్థితి ఏముందండి ఇప్పుడు అట్లా అనుకుంటే మరి తుడిచిపెట్టుకుపోయింది కదా అసలు బీజేపీకి ఒక్క మున్సిపాలిటీ వచ్చిందా ఒక్క జిల్లా పరిషత్ వచ్చిందా ఏమీ రాలేదే మరి అప్పుడు వాళ్ళని ఏమన్నాం మనం సో ఇవన్నీ అత్యంత సహజమైనటువంటి రాజకీయాలు బట్ డెఫినెట్గా ఒక పర్ఫార్మింగ్ స్టేట్గా మేము చేసినటువంటి పనితీరును జరిగిన అభివృద్ధిని చూసే మేము ఇవాళ మేధావులు అనేటువంటి గ్రాడ్యుయేట్ ఓటర్లను ఓటేయమని అడుగుతా ఉన్నాం ఇన్ఫాక్ట్ రామచంద్రరావు ఇక్కడ ఉండేటువంటి బీజేపీ అభ్యర్థికి చాలా చోట్ల నిలదీతలు ఉన్నాయి మొన్న ఈ మధ్యలో జడ్చల్ల కోర్టుకు వెళ్తే అక్కడ నిలదీసినారు నువ్వు ఆరేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడే వచ్చినావు నువ్వు చేసింది ఏందని అడుగుతా ఉన్నారు వికారాబాదు తాండూరు పరిగి అక్కడ తిరిగినప్పుడు ఆయన ఒక్కసారి కూడా గెలిచిన తర్వాత మా ప్రాంతానికి రాలేదు ఆరేళ్లలో అని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు ఇలా వాణిదేవి గారి అభ్యర్థిత్వం పట్ల కూడా చాలా సింపతి ఉంది వారి పట్ల ముఖ్యంగా మహిళా ఓటర్లు బాగా అట్రాక్ట్ అయినారు లక్షా తొంభై ఐదు వేల మంది మహిళా ఓటర్లు ఉన్నారు వాళ్ళందరూ కూడా వస్తూ ఉన్నారు నేను చాలా చోట్ల ప్రచారానికి పోతే నేను వాణిదేవి గారి పూర్వ విద్యార్థిని అండి వాణిదేవి గారికి విద్యాలయంలో నేను చదువుకున్నానండి అని చాలామంది కూడా మాకు అక్కడక్కడ కలిసి చాలా ఆప్యాయంగా మా దగ్గరికి వచ్చి తప్పకుండా ఓటేస్తామని చెప్తా ఉన్నారు సో మాకు మంచి అభ్యర్థి మంచి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు రెండూ కలిసి ఉన్నాయి కనుక డెఫినెట్గా ఈ ఎన్నికల్లో ఘన విజయాన్ని వానక్క సాధిస్తుంది కానీ హరీష్ రావు గారు ఇదే హైదరాబాద్లో టీఆర్ఎస్ రెండుసార్లు పోటీ చేసింది రెండు సార్లు ఓడిపోయింది ఇప్పుడు మూడోసారి పోటీ చేస్తుంది ఏ ధీమాతో చెప్పగలరు హైదరాబాద్లో మళ్ళీ ఎమ్మెల్సీ సీట్ను ఖచ్చితంగా తిరిగి దాన్ని ఇదే హైదరాబాద్లో జనార్దన్ రెడ్డి గారిని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా గెలిపించిన ఉపాధ్యాయ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలో అప్పుడే నేనే ఇన్ఛార్జిగా ఉండి జనార్దన్ రెడ్డి గారిని గెలిపించాం ఇప్పుడు వాణి గారిని కూడా తప్పకుండా గెలిపించుకుంటాం ఇవాళ ఎందుకంటే మీరు చూసినట్టయితే న్యాయవాదులు ఏకపక్షంగా టీఆర్ఎస్ పార్టీకి మద్దతిస్తున్నారు మహిళల్లో మాకు మంచి ఆదరణ ఉంది ఇవాళ పిఆర్టియు ప్రధాన ఉపాధ్యాయ సంఘం సంపూర్ణమైనటువంటి మద్దతు ప్రకటించింది వారితో పాటు టీఈటిఎఫ్ కానీ ప్రిన్సిపల్ అసోసియేషన్ కానీ అదేవిధంగా పీఈటిల అసోసియేషన్ కానీ ఇట్లా చాలా ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలు మాకు మద్దతు ప్రకటించాయి మొత్తం ఇంటర్మీడియట్ బోర్డు డిగ్రీ పాలిటెక్నిక్ కాంట్రాక్ట్ లెక్చరర్లు రెగ్యులర్ లెక్చరర్లు స్థాయిలో మద్దతు ప్రకటించారు ప్రధానంగా టీఎన్జీఓలు మాకు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించారు టీజీఓల్లో ఈరోజు మేము మద్దతు కూడా కట్టుకున్నాం ముఖ్యంగా ఈ మధ్య తరగతి ప్రజల్లో ఈ మధ్యకాలంలో పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలతో అలా నిరుద్యోగులు కానీ మధ్యతరగతి ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి ఉన్నది వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వైపు ఉన్నారు మాకు ఇంకా బాగా కలిసి వస్తుంది ఏంటంటే హైదరాబాద్లో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు చాలా ఉన్నాయి ఈ మధ్యలో డైరెక్ట్గా మోడీ గారు అన్నారు అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని మేము ప్రైవేట్ పరం చేస్తాం ప్రైవేట్ పరం చేయడం మా విధానం అన్న తర్వాత పాపం వాళ్ళకు ఉద్యోగ పోయింది పెన్షన్ల మీద పోయింది అసలు మా సంస్థ ఉంటుందా ఉండదా అనేటువంటి భయాందోళనలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులు కూడా ఈరోజు వారికి ఓటేసే పరిస్థితి లేదు ఎల్ఐసిని ఇవాళ ప్రైవేట్ పరం చేసిన కనుక వాళ్ళు వేసే పరిస్థితి లేదు బీఎస్ఎన్ఎల్ లేరు బ్యాంకు ఉద్యోగుల పరిస్థితి కూడా అట్లాగే ఉంది మొన్నటి బడ్జెట్ తర్వాత తెలంగాణకు బి పట్ల బీజేపీ చూపిన వివక్ష కావచ్చు పెరుగుతున్నటువంటి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు కావచ్చు ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ కావచ్చు అభ్యర్థి రామచంద్రరావు గారి మీద ఉండే వ్యతిరేకత కావచ్చు వాణిదేవి గారి పట్ల ఉండే సానుకూలత వాస్తవ స్థితులు ఇలా ప్రజలకు అర్థమైనాయి కనుక డెఫినెట్గా ఆ మార్పు మీరు ఈ ఎన్నికల్లో సో వాణిదేవి గారి మీద ఉన్నటువంటి సానుకూలత ఖచ్చితంగా టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపుకు దోహదపడుతున్నాయి కానీ ఇదే వాణిదేవి విషయంలో అభ్యర్థి ఎంపిక విషయంలో సో ఓడిపోయే చోట వాణిదేవికి టికెట్ ఇచ్చారు అనేటువంటి విమర్శలు ఏం సమాధానం చెప్తారు అప్పం విమర్శ కోసం వాళ్ళు రాజకీయంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు మీరు ఎన్నడన్నా అసలు పట్టించుకున్నారండి ఆ కుటుంబాన్ని పీవీ నరసింహారావు గారు చనిపోతే కనీసం జానడి జాగ ఢిల్లీలో ఇవ్వకపోతుంది శవం కూడా కాలక ముందే మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతురి మేము ఈ ఏదో వాణిదేవి గారి మీద ప్రేమని కాదు కదా తెలంగాణ బిడ్డగా దక్షిణ భారతదేశం నుంచి మొదటి ప్రధానమంత్రి ఈ దేశంలో సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళ మనకి కార్లు వచ్చినాయి ఈ కంప్యూటర్లు వచ్చినాయి ఈ సెల్ ఫోన్లు వచ్చినాయి ఈ ఐటీ వచ్చింది ఈ భారతదేశం ఇంత అభివృద్ధి జరుగుతుందంటే సంస్కరణలకు నాంది పలికినటువంటి ప్రధానమంత్రిగా అద్భుతమైన పేరు తెచ్చుకున్న పివి నరసింహారావు గారిని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలోనే హైదరాబాద్ నడిబొడ్డున నెక్లెస్ రోడ్లో పీవీ ఘాట్ నిర్మించి వారిని గౌరవించుకున్నాం వారి జన్మదినాన్ని పురస్కరించుకొని వందేండ్ల జయంతి ఉత్సవాలను స్వర్ణోత్సవాలను అద్భుతంగా జరుపుకుంటూ ఉంది సో ఈ శరణోత్సవాల సందర్భంలో పీవీ గారి కుటుంబాన్ని వాణిదేవి గారిని ఎమ్మెల్సీగా చేయడం ద్వారా మా వారి యొక్క గౌరవాన్ని వారి కుటుంబాన్ని గౌరవాన్ని పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి గారు అవకాశం ఇవ్వడం వారు దాన్ని యాక్సెప్ట్ చేసి గల బరిలో దిగారు మీకెందుకు అంత బాధ వాళ్ళకి భయం పట్టుకున్నది దే ఆర్ అండర్ ఫ్రస్టేషన్ వాణి గారు ఇంత మంచి అభ్యర్థి వచ్చినారు వీరు గెలుస్తున్నారు అనేటువంటి భయంలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇప్పుడు కాంగ్రెస్ అయితే ఎక్స్పోజ్ అయిపోయింది మేము పట్టించుకోలేదు ఇలా కేసీఆర్ గారు ఆ కుటుంబాన్ని గౌరవించారు పట్టించుకున్నారనేటువంటి ప్రేమ కావచ్చు అదేవిధంగా బీజేపీ వాళ్ళు కూడా ఇవాళ వాజ్పేయి గారికి భారత రత్నించారు చాలా సంతోషం వి అప్రిషియేట్ పీవీ నరసింహరావు గారికి ఏం తక్కువ ఉంది పివి నరసింహారావు గారికి ఎందుకు భారతరత్న ఇవ్వకూడదు తెలంగాణ వాడు అయినందుక దక్షిణ భారతదేశం నుంచి అయినందుక అంటే ఈ తెలంగాణ వాళ్ళు దక్షిణ భారతదేశం వాళ్ళు దేశానికి ప్రధానమంత్రి లాంటి ఐదేళ్ల పాటు ఒక మైనార్టీ ప్రభుత్వాన్ని అత్యద్భుతంగా నడిపి సంస్కరణలకు నాంది పలికిన పీవీ గారికి ఎందుకు ఇవ్వరు అని మేము అడుగుతూ ఉన్నాం అనేక మార్లు మేము డిమాండ్ చేసినాం